హలో ఫ్రెండ్స్ టెస్ట్ నెంబర్ ట్వంటీ టూ ఏడవ తరగతి తెలుగు సబ్జెక్ట్ సిలబస్ ఆలోచనం అనే పాఠ్యాంశం ఫ్రెండ్స్ నిన్న ఎగ్జామ్లో ఇచ్చినటువంటి కామెంట్ ప్రశ్నకు సమాధానం కామెంట్ ప్రశ్న అక్క చెప్పేది విను అనున్నది ఏ వాక్యం దీని యొక్క ఆన్సర్ విద్యార్థక వాక్యం అక్క చెప్పేది విను అనేది విద్యార్థక వాక్యం క్వశ్చన్ నెంబర్ వన్ ఆలోచనం అనే పాఠ్యాంశంలో కవి ఈ క్రింది వాణిలో దేనిని గురించి తెలియచేయలేదు ఆప్షన్ వన్ భూగోళం పరిణామం గూర్చి ఆప్షన్ టూ మానవ రూపం పరిణామం గూర్చి ఆప్షన్ త్రీ సైనికులు శ్రమజీవుల గూర్చి ఆప్షన్ ఫోర్ పేదలు పసిపాపలు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ భూగోళం పరిణామం గూర్చి కవి ఈ పాఠ్యాంశంలో తెలియచేయలేదు మరి దేనిని గురించి తెలియజేశాడు అంటే భూమి యొక్క పుట్టుక గూర్చి కవి ఈ పాఠంలో తెలియజే చేయటం జరిగింది దీనితో పాటుగా కుల మతాల యుద్ధ బాధితులను గురించి నవయుగాన్ని గురించి అసంతృప్తిగల వారిని గురించి కవి ఈ పాఠంలో తెలియచేయటం జరిగింది క్వశ్చన్ నెంబర్ టూ భారతదేశంలో దిక్కు వారు ఎందరో ఉన్నారు ఇక్కడ దీనిలో గీత గీసిన పదానికి అర్థం అంటే దిక్కు లేనివారు అనే పదానికి అర్థం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ అనాథలు ఆప్షన్ టూ అన్నార్థలు ఆప్షన్ త్రీ బడబానలం ఆప్షన్ ఫోర్ శోకం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ దిక్కు లేనివారు అంటే అనాథలు అని అర్థం మరి అన్నార్థలు అంటే ఎవరు అంటే ఆకలితో అలమటించే వారిని అన్నార్థలు అంటారు మరి బడబానలం అంటే సముద్రంలో పుట్టే అగ్నికే బడబానలం అని పేరు శోకం అంటే ఏడుపు అని అర్థం క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింది వాణిలో దాశరథి గారి రచన కానిది ఆప్షన్ వన్ మహాంధ్రోదయం ఆప్షన్ టూ ఆలోచన ఆలోచనలు ఆప్షన్ త్రీ గాలిబ్ గీతాలు ఆప్షన్ ఫోర్ వినోద వ్యాసములు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వినోద వ్యాసములు అనేది దాసరథి గారి యొక్క రచన కాదు మరిది ఎవరి రచన అంటే ముని మాణిక్యం నరసింహారావు గారి యొక్క వ్యాస సంపుటి వినోద వ్యాసములు మరి ఇక్కడ ఇచ్చిన మూడు రచనలతో పాటుగా దాసరథి గారు మరికొన్ని రచనలు రచించారు అవి అగ్నిధార పునర్నవం రుద్రవీణ అమృతాభిషేకం ఈ రచనలు కూడా దాసరథి గారి యొక్క రచనలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆలోచనం అనే పాఠ్యాంశం దాసరథి గారి ఏ రచన నుంచి తీసుకున్నారు ఆప్షన్ వన్ పునర్నవం ఆప్షన్ టూ రుద్రవీణ ఆప్షన్ త్రీ అగ్నిధార ఆప్షన్ ఫోర్ అమృతాభిషేకం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ అగ్నిధార ఆలోచన అనే పాఠ్యాంశాన్ని దాసరథి గారి యొక్క అగ్నిధార అనే కవితా సంపుటి నుంచి తీసుకున్నారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో దేని పుట్టుక కోసం సురగోళాలు కూలిపోయాయి ఆప్షన్ వన్ భూమి పుట్టుక ఆప్షన్ టూ మానవ రూపం ఆప్షన్ త్రీ రాజు గెలుపు కోసం ఆప్షన్ ఫోర్ శ్రమజీవులు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ భూమి పుట్టుక కోసం సురగోళాలు ఎన్నో కూలిపోయాయని కవి ఈ పాఠ్యాంశంలో తెలియజేశారు మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే మానవ రూపం ఏర్పడటానికి ఎన్నో పరిణామాలు జరిగాయని కవి తెలియజేశారు మరి రాజు గెలుపు కోసం ఒరిగిన నరకంఠాలు ఎన్నో అని కవి ఈ పాఠ్యాంశం ద్వారా మనకు తెలియజేశారు అంతేకాకుండా శ్రమజీవుల పచ్చినెత్తురు త్రాగని ధనవంతులు ఎందరో అని కవి ఈ పాఠ్యాంశం ద్వారా మనకు తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ కావ్యం అను పదానికి వికృతి రూపం ఆప్షన్ వన్ కజము ఆప్షన్ టూ కవిత ఆప్షన్ త్రీ కబ్బము ఆప్షన్ ఫోర్ కయిత ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ కావ్యం అనే పదానికి వికృతి కబ్బము మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే అనే దానికి కార్యము అనే ప్రకృతికి కర్జము అనే వికృతి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ద్విరుక్త టకార సంధిలో ఎక్కడ ఉన్న అచ్చు అచ్చుపరమైతే టకారం వస్తుంది ఆప్షన్ వన్ పూర్వపదం ఆప్షన్ టూ పరపదం ఆప్షన్ త్రీ ఉత్తర పదం ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అంటే పూర్వపదమైనా లేదా పరపదమైన ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వ పదం మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే విరుక్త టకార సంధి సూత్రాన్ని ఇప్పుడు చూద్దాం కురు చిరు కడు నడు నిడు శబ్దములలోని రాడాలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త టకారం వగు అనేది విరుక్త టకార సంధి సూత్రం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నిట్టూర్పు అను పదాన్ని విడదీయగా ఆప్షన్ వన్ నిట్టు ప్లస్ ఊర్పు ఆప్షన్ టూ నిట్ట ప్లస్ ఊర్పు ఆప్షన్ త్రీ నిరు ప్లస్ ఊర్పు ఆప్షన్ ఫోర్ నిడు ప్లస్ ఊర్పు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిడు ప్లస్ ఊర్పు ఈక్వల్ టు నిట్టూర్పు ఇది విరుక్త టకార సంధి ఎందుకంటే నిడు అనే శబ్దములోని డాక్ అచ్చుపరమైంది ఊ అనే అచ్చుపరమవటంతో ఇది ద్విరుక్త టకార సంధికి ఉదాహరణ క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింది వాణిలో ద్విరుక్త టకార సంధి పదం కానిది ఆప్షన్ వన్ చిట్టెలుక ఆప్షన్ టూ కుట్టుసురు ఆప్షన్ త్రీ నట్టిల్లు ఆప్షన్ ఫోర్ చిట్ట చివర ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది విరుక్త టకార సంధి పదం కాదు మరి చిట్ట చివర అనేది ఏ సంధి యొక్క పదం అంటే ఆమ్రేడిత సంధి యొక్క పదం చిట్ట చివర దీన్ని విడదీసినట్లయితే చివర ప్లస్ చివర మరి ఇక్కడ ఇచ్చినటువంటి చిట్టెలుక కుట్టుసురు నట్టిల్లు ఈ మూడు కూడా విరుక్త టకార సంధి పదాలు చిట్టెలుక అనే పదాన్ని విడదీయగా చిరు ప్లస్ ఎలుక కుట్టుసురు అనే పదాన్ని విడదీయగా కురు ప్లస్ ఉసురు నట్టిల్లు అనే పదాన్ని విడదీయగా నడు ప్లస్ ఇల్లు మరి ఇక్కడ చిరు కురు నడు శబ్దముల రాడాలకు అచ్చుపరమవటతో ఈ మూడు కూడా విరుక్త టకార సంధికి ఉదాహరణలుగా చెప్పవచ్చు క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రింది వాణిలో దాసరది గారి బిరుదు ఆప్షన్ వన్ కవిసింహ ఆప్షన్ టూ అభ్యుదయ కవితా చక్రవర్తి ఆప్షన్ త్రీ కవి చక్రవర్తి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ మరి అంటే కవిసింహ అభ్యుదయ కవి చక్రవర్తి అనేవి దాసరది గారి యొక్క బిరుదులు మరి కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే వానమామలై వరదాచార్యులు గారి యొక్క బిరుదు కవి చక్రవర్తి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఎట్టెదురు అను పదంలోని సంధి ఆప్షన్ వన్ టకార సంధి ఆప్షన్ టూ ఆమ్రేడిత సంధి ఆప్షన్ త్రీ తుగాగమ సంధి ఆప్షన్ ఫోర్ నుగాగమ సంధి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ ఆమ్రేడిత సంధి ఎట్టెదురు అనే పదాన్ని విడదీయగా ఎదురు ప్లస్ ఎదురు ఇక్కడ అచ్చునకు ఆమ్రేడితం పరంబగునప్పుడు సంధి అగును అనేది ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం ఎట్టెదురు అనే పదంలో ఎదురు ప్లస్ ఎదురు ఈక్వల్ టు ఎట్టెదురు ఎదురులో ఉన్న ఊ అనే అచ్చునకు రెండవ పదం ఆమ్రేడితం అంటే ఎదురు అనే పదం పరమవట చేత ఇది ఆమ్రేడిత సంధికి ఉదాహరణ ఒక పదాన్ని మనం రెండుసార్లు పలికినప్పుడు అంటే ఎదురు ప్లస్ ఎదురు ఇలా రెండవసారి పలికిన ఎదురు అనే పదాన్ని ఆమ్రేడితం అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సముద్ర గర్భం అను పదంలోని సమాసం ఆప్షన్ వన్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఆప్షన్ టూ షష్ఠీ తత్పురుష సమాసం ఆప్షన్ త్రీ ద్వంద్వ సమాసం ఆప్షన్ ఫోర్ బహువ్రీహి సమాసం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ షష్ఠీ తత్పురుష సమాసం సముద్ర గర్భం అనే పదానికి విగ్రహవాక్యం సముద్రము యొక్క గర్భం ఇది షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినది మరి ఇదే పాఠ్యాంశంలో ఉన్న విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ నవయుగం నవయుగం అనే పదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ నవయుగం అనే పదానికి విగ్రహ వాక్యం కొత్తదైన యుగం మరి ఇదే పాఠ్యాంశంలో ఉన్న ద్వంద్వ సమాసానికి ఉదాహరణ పదం కుల మతాలు దీనికి విగ్రహ వాక్యం కులము మతము ఇది ద్వంద్వ సమాస పదానికి ఉదాహరణ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ బడబానలము అను పదంలోని సంధి ఆప్షన్ వన్ అత్వసంధి ఆప్షన్ టూ ఉత్వ సంధి ఆప్షన్ త్రీ ఆమ్రేడిత సంధి ఆప్షన్ ఫోర్ సవర్ణ దీర్ఘ సంధి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సవర్ణ దీర్ఘ సంధి బడబాణలము అనే పదాన్ని విడదీయగా బడబా ప్లస్ అనలము ఈక్వల్ టు బడబానలము ఇక్కడ బడబాలో ఉన్న ఆ అనే అచ్చునకు ఆ అనే సవర్ణ అచ్చు పరమవటంతో ఇది సవర్ణ సంధికి ఉదాహరణ అయ్యింది మరి సవర్ణ సంధి సూత్రాన్ని మనం చూసినట్లయితే ఆయీ ఊరులకు అవి ఏ అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశం బగును అనేది సవర్ణ దీర్ఘసంధి సూత్రం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఆలోచనం అనే పాఠ్యాంశం ఈ ప్రక్రియకు చెందినది ఆప్షన్ వన్ కథ ఆప్షన్ టూ గేయం ఆప్షన్ త్రీ వ్యాసం ఆప్షన్ ఫోర్ పురాణ కథ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ గేయం ఆలోచనం అనే పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందినది మరి కథా ప్రక్రియకు చెందినటువంటి మన ఏడవ తరగతిలోని పాఠ్యాంశాలు నిజం నిజం ఆనందం ఎందుకు పారేస్తాను ఈ మూడు పాఠ్యాంశాలు కూడా కథా ప్రక్రియకు చెందినవి మరి వ్యాస ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు వేసవి సెలవుల్లో అసామాన్యులు కూచిపూడి నాట్యం ఈ మూడు పాఠ్యాంశాలు కూడా వ్యాస ప్రక్రియకు చెందినవి మరి పురాణ కథకు చెందినటువంటి పాఠ్యాంశం అతిథి మర్యాద మరి ఇచ్చినటువంటి ఆలోచనం అనే పాఠ్యాంశం గేయం ప్రక్రియకు చెందినది దీనితో పాటుగా స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశం కూడా గేయ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఆలోచన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఆప్షన్ వన్ బాలికల విద్య ఆప్షన్ టూ శాంతి ఆప్షన్ త్రీ సామాజిక చైతన్యం ఆప్షన్ ఫోర్ భాషాభిరుచి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ సామాజిక చైతన్యం ఆలోచనం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సామాజిక చైతన్యం మరి ఇక్కడ ఇచ్చినటువంటి బాలికల విద్య అనే ఇతివృత్తాన్ని కలిగిన పాఠ్యాంశం సీత ఇష్టాలు మరి శాంతి అనే ఇతివృత్తాన్ని కలిగిన పాఠ్యాంశం ప్రకటన మరి భాషాభిరుచి అనే ఇతివృత్తాన్ని కలిగినటువంటి పాఠ్యాంశం తెలుగు వెలుగు నెక్స్ట్ కామెంట్ ప్రశ్న అదెంత అను పదంలోని సంధి ఫ్రెండ్స్ మీరు మీ ఈ యొక్క కామెంట్ ప్రశ్నకు సమాధానాన్ని మరియు మీ యొక్క మార్కులను లైవ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తరువాత మాత్రమే మీరు ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీలో చాలామంది బాగా ఇంట్రెస్ట్తో పాఠ్యాంశాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరందరూ కూడా ఇలాగే చక్కగా చదువుతూ మరిన్ని ఎగ్జామ్స్ రాసి డిఎస్సిలో జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఏడవ తరగతిలో ఉన్నటువంటి పది పద్నాలుగు పదిహేను పాఠాలు ఆ పాఠ్యాంశాలు కరపత్రం జానపద కళలు ఈ పాఠ్యాంశాలు నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క సిలబస్